శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియా. ఓం యా కుందేందుతుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. మనకు భారతీయ సంస్కృతి, భారతీయ ఆధ్యాత్మికత, భారతీయ నైతికత మొదలైనవన్నీ కూడా నిక్షిప్తం చేయబడ్డటువంటి అపౌరుషేయాలైనటువంటి గ్రంథాలు వేదాలు. వేదాలు మొదట త్రయీగా ఉండేవి. వాటిని వేదవ్యాసుడు ఒకే రాశిగా ఉన్నప్పుడు దాంట్లో విభజించి ఆయన నాలుగు చతుర్ వేదాలుగా విభజించాడు. ఆ వేదాల్లోని విషయాలు సామాన్యులకు అర్థం కావు కాబట్టి తర్వాత కాలంలో వేదాలు అపౌరుషేయాలంటే పరమాత్మ ద్వారా దర్శించాయి. ఋషులంతా కూడా తపస్సు చేత దర్శించినటువంటి మంత్రాలు అవి. అలాంటి వాటిని సామాన్యటువంటి జనానికి అర్థం చేసుకోవడం కష్టం. అందువల్ల వాటిలో ఉన్నటువంటి విషయాలు కథారూపకంగా తర్వాత వ్యాఖ్యాన రూపకంగా పురాణ ఇతిహాసాల్లో చెప్పడానికి వ్యాస మహర్షి, వ్యాసుడు ఒకడే రాశాడా ఇద్దరు రాశారు, వ్యాసం అనేది ఒక పీఠం అండి, వ్యాసపీఠం. ఆయా కాలాల్లో వచ్చినటువంటి విషయాలను నిక్షిప్తం చేస్తూ ప్రజలకు మూల్యాలు, మానవ మూల్యాలు అందిస్తూ రాసినటువంటి గ్రంథాలు పురాణాలు. ఇవి కథారూపంలో ఉంటాయి. కథ మనకు ఒక రకంగా కనిపిస్తుంది, కథ వినడానికి బాగానే ఉంటుంది, దాని అంతరార్థం ఒకటి ఉంటుంది. అంటే అన్నీ కూడా ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఆ ప్రతీకాత్మకత తెలిస్తే మన జీవితానికి వాటిని అన్వయించుకోవచ్చు. మనకు ఈ పురాణాల్లో ఈ వృత్తాలన్నీ కూడా జీవితానికి అన్వయించుకుంటేనే సార్థక్యం. నాటి పురాణం, నేటి సమాజం అని మేము 19 మంది పండితుల చేత ఉపన్యాసాలు ఇప్పించి, వ్యాసాలు రాయించి, పుస్తకాలు వేసాం. ఈ సమాజానికి పనికొచ్చే అంశాలు ఏమేమి ఉన్నాయి? అన్నీ పనికొచ్చేవే, పనికిరానివి ఏముంటాయి దాంట్లో? కాబట్టి దాంట్లో ముఖ్యంగా ఈ సమాజానికి, ఇప్పటి యువతకు పనికొచ్చేటువంటి అంశాలను తీసుకొని గ్రంథాలు వేయించాం. అలా వేయించినటువంటి ఈ 18 పురాణాలు 18 ఉపపురాణాలు ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా మహాత్మ్య పురాణాలు ఉన్నాయి, మాఘ మహాత్మ్యం అని, మాఘ పురాణం అని, కార్తీక పురాణం అని మాస పురాణాలు. వ్యాస మహర్షి రాసినటువంటి అష్టాదశ పురాణాల్లో మార్కండేయ పురాణం గురించి మనం మన చేతనైనంత వరకు కొన్ని విషయాలు ఈ 4 రోజుల్లో ప్రస్తావించిన అవకాశం లభించింది. సత్యనారాయణ దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పురాణాలన్నీ కూడా గుర్తుపెట్టి, కనీసం పేర్లు కూడా గుర్తుండాలి, కానీ లేకపోతే కష్టం అని చెప్పేసి అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క అక్షరాన్ని ముందు పెట్టి శ్లోకం తయారు చేశారు మన వాళ్ళు. ఎంత సౌలభ్యంగా అంటే నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది పిల్లలకు, పిల్లకేం పెద్దలకైనా సరే. మన పురాణాలను 18 పురాణాలు కదా, మద్వయం భద్వయం చేవ బ్రత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని
పురాణాన్ని పృథక్ పృథక్ అని శ్లోకంలో రాశారు. దీంట్లో 18 పురాణ పేర్లు చెప్పారు. మద్వయం అంటే మొదటిది మా మత్స్య పురాణం, రెండో మా మార్కండేయ పురాణం. మత్స్య, మార్కండేయ, మద్వయం. భద్వయం అంటే భవిష్య పురాణం, రెండోది భాగవత పురాణం. మద్వయం భద్వయం చైవ బ్రాత్రయం అన్నాడు. బ్రా అనే అక్షరంతో మొదలయ్యే పురాణాలు మూడు ఉన్నాయి, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. ఈ మూడింటిని కూడా బ్రాతో ప్రారంభమయ్యే పురాణాలుగా బ్రాత్రయం అని చెప్పారు. తర్వాత వా చతుష్టయం, నాలుగు ఉన్నాయి వాతో, వకారంతో ప్రారంభమయ్యే పురాణాలు. వరాహ, వామన, వాయు, విష్ణు. వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. ఇలా వకారంతో ప్రారంభమయ్యే నాలుగు పురాణాలు, రెండు మా, రెండు భ, మూడు బ్ర, నాలుగు మా వా. మొత్తం ఇప్పుడు ఎన్నైనాయి పురాణాలు లెక్కేసుకోండి, 4, 3, 7, 4, 11 అయినాయి, ఇంకా 7 కావాలి మనకు. వా చతుష్టయం అనాపలింగ కూస్కాని, ఆ అగ్నిపురాణం. నా నారద పురాణం, ప పద్మపురాణం, లిం లింగ పురాణం, గ గరుడ పురాణం, కూ కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం. ఈ మొత్తం 18 పురాణాలు, అష్టాదశ పురాణాలు. ఈ అష్టాదశ పురాణాల్లో ఆ పేరును బట్టి వాటి ప్రాధాన్యత కొంత తెలుస్తుంది మనకు. మత్స్యపురాణం మత్స్యావతార ఇతివృత్తం మూలంగా కలిగినటువంటిది. అది కాకుండా సృష్టి ఎలా ఏర్పడుతుంది? ప్రతి పురాణంలో కూడా 5 ప్రధాన లక్షణాలు ఉంటాయండి. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిత వంశాను చరితంచేతి పురాణం పంచలక్షణం అని నిర్వచనం చెప్పారు పురాణానికి. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. మొదటిది సర్గము. సర్గం అంటే సృష్టి. ఇక సృష్టి లేకుండా పురాణం ఎందుకు, ఎవరి కోసం? అందుకోసం సృష్టి ఉండాలి. సృష్టిలో ప్రాణులు ఉండాలి, జీవులు ఉండాలి, మానవులు ఉండాలి, వాటి చదువుకునే వాళ్ళు ఉండాలి. కాబట్టి సృష్టి మొదటిది. సృష్టి ఎట్లా ఏర్పడింది, ఏమైంది, ఏమిటి అని. ఎన్నిసార్లు సృష్టి ఏర్పడింది? ప్రళయం వచ్చిన తర్వాత, మహాప్రళయం వచ్చిన తర్వాత మొత్తం జలమయమైపోతుంది, మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది. అలా సర్గము, సృష్టి ఏర్పడిన తర్వాత పంచభూతాలు వీటన్నిటితో సృష్టి ఏర్పడిన తర్వాత మళ్ళీ దీంట్లో ప్రాణుల సృష్టి ఉంటుంది. ప్రతి సర్గం ఒక్కొక్క ప్రాణి ఏర్పడడానికి మనకు కశ్యప ప్రజాపతి ప్రజాపదం ఏర్పరిచారు. మన వాళ్ళు సృష్టి చేశారు, ఆ దేవతలు సృష్టి చేసినప్పటి నుంచి ఆ ప్రజాపతుల ద్వారా మనకు తెలుసు కశ్యప ప్రజాపతికి దీతి, అదితి, ఇలా మొత్తం 13 మంది భార్యలు ఉన్నారు. కద్రువ, వీనత ఇలాంటి వాళ్ళలో ఒక్కొక్క నుంచి ఒక్కొక్క జాతి ఉద్భవించారు. కద్రు నుంచి పాములు, వీనత నుంచి పక్షులు, తర్వాత దితి నుంచి దైత్యులు, రాక్షసులు, అదితి నుంచి దేవతలు, ఇలా ఒక్కొక్క జాతి పుట్టడానికి కారణమైనటువంటి వాళ్లను ప్రజాపతుల ద్వారా ఉద్భవింపజేశారు. అది ప్రతి సర్గం. తర్వాత వంశం ఏర్పడిన తర్వాత పూర్వం ఎవరి ద్వారా వచ్చేటువంటి వంశాలు అక్కడ ఏర్పడతాయి. సూర్యవంశం, చంద్రవంశం అని రాజులకు చెప్తారు. అలా కాకుండా అప్పుడు కశ్యప వంశం ఒక ఋషి గురించి చెప్పేవాళ్ళు. ఆ ఋషుల తర్వాత మన గోత్రాలు చేరిపోయి ఒక్కొక్కళ్ళ గోత్రం ఇది అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టారు. సరే, ఏదేమైనా కూడా అలా సృష్టి ప్రారంభంలో సర్గము, ప్రతిసర్గము, వంశము, తర్వాత మన్వంతరం. 14 మంది మనవులు ఉన్నారు. మొట్టమొదటి వాడు స్వయంభవం. ఇప్పుడు అక్కడ పూజ చేస్తుంటే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చెప్తారు. అంటే మనం ఏ మన్వంతరంలో ఉన్నాం అంటే వైవస్వ మనం యొక్క కాలంలో మనం ఉన్నాం. మను అంటే జ్ఞాని అనర్థం. ఈ 14 మంది కాలంలో ఒక యుగం గడిచిపోతుంది, మళ్ళీ యుగం వస్తుంది, ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత వంశాంత చరిత్రం. ఆ వంశాన్ని అసలు సూర్యవంశం నుంచి వచ్చిన వాళ్ళు సూర్యవంశపు రాజులు అని, చంద్రవంశపు రాజులు అని మనకు రాజు చరిత్రలు వస్తాయి. పురాణాల్లో రాజు చరిత్రలు కూడా ఉంటాయి. ఇలా పురాణాల్లో ఈ ఇతివృత్తాలు 5 లక్షణాలు కాకుండా ఆనాటి సమాజాన్ని పనికొచ్చేటువంటి కొన్ని ఇతివృత్తాలను కూడా, సమాజానికి మార్గదర్శనం చేసే ఇతివృత్తాలు కూడా నిక్షిప్తం చేస్తారు. ఇది ప్రధానంగా మన జీవితానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. మత్స్యపురాణంలో మనం చెప్పుకున్నాం మత్స్యావతార కథ ప్రధానంగా ఉండి మిగతా ఇతర విషయాలు ఉంటాయని. మార్కండేయ పురాణం రెండవది, దీని గురించి నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే దీని గురించి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది. మద్వయం అయిపోయింది. భద్వయంలో భవిష్య పురాణం,
ఆనాడు భవిష్యత్ దర్శనం చేసి ఋషి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏ ఏ యుగంలో ఏం జరుగుతుంది దాన్ని వాటినంతా వివరించారండి. ఇది చాలా కష్టమైన విషయం, మనం చెప్పలేం. ఇది జరుగుతాయని చెప్పారు. ఆ భవిష్య పురాణంలో ఆధారంగా కొన్ని బ్రహ్మంగారు చెప్పిన విషయాలు కూడా కలుస్తాయి. ఆయన కూడా సామాన్యంగా ద్రష్ట, మంచి ద్రష్ట. అందుకోసం ఆయన చెప్పిన విషయాలు బ్రహ్మపురాణం కనుక మనం పరిశీలన చేసి చూస్తే, ఓహో ఈయన బ్రహ్మపురాణాన్ని కొంత చదివాడు, కొంత స్వయంగా ఊహించంటే జ్ఞానంతో చెప్పాడని చెప్పి మనకు తెలుస్తాం. అందువల్ల మనకు ఈ భవిష్య పురాణం వల్ల జరగబోయే విషయాలు తెలుస్తాయి. భాగవతం, భాగవతాన్ని బాగా తెలుసు, ప్రవచనాలు విని 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 ఉంటారు భాగవతాన్ని. ఈ భాగవతంలో ఈ 5 లక్షణాలు కాకుండా ఇంకా 5 లక్షణాలు ఉన్నాయని దాన్ని మహాభాగవతం అని, దశలక్షణ లక్షితమైందని చెప్తారు పెద్దలు. 10 లక్షణాలు దాంట్లో ఉన్నాయని ఆ మహాభాగవతంలో. అసలు భాగవతం అంటే ఏమిటి? భాగవతుడు అంటే భక్తుడు అని అర్థం. ప్రధానంగా భక్తునికి ప్రాధాన్యం ఇచ్చి రచించిన గ్రంథం భాగవతం. భక్తులు భగవంతుడు కాపాడటం, భక్తులు ఆయన్ను ఆరాధించడం, వాళ్ళు జీవించడం, వ్యతిరేకంగా ఉండటం, అనుకూలంగా ఉండటం, అంటే రకరకాల ఇతివృత్తాలు వస్తాయి. అలాంటిది భాగవతం. మద్వయం భద్వయం భ్రాత్రయం బ్రహ్మపురాణం. బ్రహ్మ అంటే మనకి వెంటనే చతుర్ముఖ బ్రహ్మ గుర్తొస్తాడు. బ్రహ్మ బ్రహ్మ పదార్థం, మూలమైనటువంటి పరమాత్మ. ఆ పరమాత్మ నుంచి సృష్టి ఏర్పడింది. ఆయనే 3 రూపాలుగా వచ్చేసి సృష్టి చేయడానికి, వాటిని నిలబడడానికి, దాన్ని లయం చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వచ్చేసాడు. ఆ వృత్తాంతం మనకు బ్రహ్మపురాణంలో కనబడుతుంది. బ్రహ్మాండ పురాణం. దేవుడు తనొక్కడు ఉంటే సరిపోదు, అందుకోసం ఆయన లీలకు ఏం చేస్తాడంటే సృష్టి చేస్తుంటాడు. ఆ లీలా మాత్రమైన సృష్టిలో బ్రహ్మాండం ఏర్పడుతుంది. బ్రహ్మాండం అంటే యూనివర్స్ అండి, విశ్వం. మనం అనుకున్న మన భూలోకం ఒకటే మనకు పూర్తిగా తెలియదు. ప్రపంచం 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 అంటున్నాం కదా. మనకు 250 దేశాలు, 300 దేశాలు తెలుసు భూమి మీద ఉన్నంతవరకే. భూలోకం ఒకటే మనకు తెలుసు. అతల వితల సుతల తలాతల అసాతల మహాతల పాతాళాది లోకాలు ఉన్నాయి. అలాగే భూలోకం పైన భూవర్లోక సువర్లోక మహర్లోక తపోలోక సత్యలోక బ్రహ్మలోకం దాకా లోకాలు ఉన్నాయి. ఇవి కాకుండా నక్షత్రలోకం, ఇతర లోకం, ధ్రువలోకం, నక్షత్రలోకాలు కూడా చాలా ఉన్నాయి లోకాలు. ఇలాంటి లోకాలన్నింటినీ కలిపి విశ్వం అంటారు. దాన్ని బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే బ్రహ్మ సృష్టి ద్వారా ఏర్పడేటువంటిదని మనకు మామూలుగా అర్థమవుతుంది. కానీ విశ్వాన్ని ఒకసారి ఆయన లోపలికి స్వీకరించి లయం ప్రళయకాలంలో బయట ఏం లేకుండా చేస్తాడు, మళ్ళీ బయటకు వెళ్తాడు. దాన్నే ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గునుచు ఉభయము తానై సకలార్థ సాక్షయ్యగు అయ్యి అకలంకుని ఆత్మమూలు నర్ధితలంతున్ అంటాడు భాగవతంలో గజేంద్రుడు. ఒకసారి లోకాలన్నింటిలో లయం చేసుకుంటాడు, లోపల తీసేసుకుంటాడు, బయట ఏం కనిపించవు, మొత్తం జలమయం అయిపోతుంది. మళ్ళీ ఒకసారి వాటి సృష్టి బయటకు వచ్చేట్టుగా చేస్తాడు. అదే సృష్టి రావడం, ప్రారంభం కావడం. ఇలా బ్రహ్మాండ పురాణంలో ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి. తర్వాత బ్రహ్మ వైవర్తం. బ్రహ్మగారు వచ్చిన తర్వాత ఏ మార్పులు వచ్చాయి, ఎన్ని యుగాలు ఏర్పడ్డాయి, ఒక యుగంలో ఎన్ని మన్మంతరాలు వచ్చాయి, ఏ ఏ కాలంలో ఎవరెవరు ఈ లోకాన్ని మంచి కాపాడడానికి, చెడును తొలగించడానికి ప్రయత్నం చేశారు, అవన్నీ వివరిస్తారు. ఇలా భ్రాత్రయం వా చతుష్టయం వరాహ పురాణం మనకు ప్రధానమైన కథ తెలుసు. వరాహావతారం, యజ్ఞ వరాహావతారం ఎత్తింది ఎందుకంటే భూమిని చుట్ట చుట్టి హిరణ్యాక్షుడు ఆ సముద్రంలో పడేస్తే దాన్ని ఆయన వరాహ రూపం ధరించి ఉద్ధరించాడు. పైకి ఉద్ధరించి సృష్టి నష్టం కాకూడదని చెప్పేసి కాపాడాడు. కాబట్టి మనకు ఆ వృత్తాంతం తెలుసు. ఆ ఒక్కటే వృత్తాంతంతో పాటు, ప్రధాన వృత్తాంతంతో పాటు ఇతర వృత్తాంతాలు కూడా చాలా ఉన్నాయి దాంట్లో. అది వరాహ పురాణం. వామన పురాణం. గొప్ప దాత అయిన బలిచక్రవర్తి దగ్గరికి వామనుడి రూపంలో వచ్చి ఆయన్ను పాతాళానికి పంపి ఇంద్రుని యొక్క స్వర్గాన్ని ఇంద్రునికి ఇప్పిస్తాడు. పాతాళం పంపుతాడు కానీ తాత్కాలికంగా, తర్వాత మళ్ళీ అతడు కూడా ఇంద్రుడు అవుతాడు, అతనికి వరం ఇస్తాడు. ఆయన దానశక్తికి మెచ్చుకొని నువ్వు భవిష్యత్తులో ఇంద్రపదవిని పొందుతావు అని చెప్పేసి వరం ఇస్తాడు. అది వామన ఘట్టంలో మనకు కనబడుతుంది. ఆ వామన పురాణంలో కూడా ఈ సృష్టి 5 లక్షణాలు చెప్తున్నాయి కదా, పురాణాలు ఉండేవి, ఆ లక్షణాలన్నీ కనబడతాయి. ఆనాటి సమాజం లక్షణాలు, మానవులు ఎట్లా ఉంటారు, దానవులు ఎట్లా ఉంటారు, దేవతలు ఎలా ప్రవర్తిస్తారు. దేవతలు అనగానే మనం ఏమనుకుంటే వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండవు అనుకుంటాం. ఈ లోకంలో పుణ్యం చేసిన వాళ్ళే దేవతలుగా స్వర్గంలో వెళ్తారు. వాళ్ళ పుణ్యం పూర్తయిన తర్వాత క్షీణే పుణ్యే మత్స్యలోకం విహంతి విశంతి
మళ్ళీ వచ్చేసి మళ్ళీ భూలోకంలో పుడతారు. మనం అనుకుంటాం దేవతలు అంటే ఎప్పటికీ పర్మనెంట్ ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని. వాళ్ళ వయస్సు ఒకే వయసులో ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, కానీ ఎంతవరకు ఉంటారంటే వాళ్ళ పుణ్యం పూర్తయినంతవరకు మళ్ళీ వాళ్ళ జన్మ, వాళ్ళకు కూడా జన్మ ఉంటుంది, రాక్షసులకైనా మానవులకైనా దేవతలకైనా. సరే, వామన పురాణం, వాయు పురాణం. వాయు పురాణంలో భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే పంచభూతాలు పనిచేస్తాయి, ఇది మనందరికీ తెలుసు, వేదంలోనే చెప్పారు ఆ విషయం. భీషాస్మాత్ పవతే వాయు, భీషోదేతి సూర్య, మంత్రంలో చెప్తారు. భగవంతుని యొక్క భయం వల్ల ఖచ్చితంగా నియమాలు పాటించాలి, ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా. నియమోల్లంఘనం జరిగింది అంటే అక్కడ లోకంలో, భూలోకంలో ఎవరో ఏవో తప్పు చేశారని అర్థం. నియమోల్లంఘనం జరగదు. సూర్యుడు ఉదయించాలి 6 గంటల, మన పంచాంగాలు చూస్తాం ఈ నెలలో 6:32 ఉదయిస్తున్నాడని రాస్తారు, ఖచ్చితంగా అదే టైం సూర్యుడు ఉదయిస్తాడు. శీతాకాలంలో ఇంకా కాస్త 6:30 అని రాస్తారు అనుకోండి, ఎండాకాలం వచ్చిన తర్వాత తగ్గుతుంది టైం, 5:30 కూడా ఉదయించే టైం వస్తుంది. ఎలా ఈ సమయాన్ని వాళ్ళు చేశారంటే, ఈ గణన చేశారు మొత్తం, జ్యోతిష గణన అంతా చేసేసి వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడు నియమం ఉంది, ఆ నియమం ప్రకారమే ఉదయిస్తాడు, నియమం ప్రకారం కనిపించకుండా పోతాడు అస్తమయం. కానీ ఆయనకు ఉదయాస్తమయాలు లేవు నిజానికి. ఈ భూమి తిరుగుతూ ఉంటే భూభ్రమణం, భూమి తర్వాత మనతో సూర్యుడు తిరగడం వల్ల ఇటువైపు వచ్చినప్పుడు నీడ మనకు చీకటి అయిపోతుంది, అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళకి చీకటి ఉంది. అందుకే అమెరికాలో పగలు మనకు రాత్రి, మనకు రాత్రి వాళ్ళ పగలు, మనకు పగిలినప్పుడు వాళ్ళకి రాత్రి. అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, అనుభవం ఉంది, గమనిస్తారు. అందువల్ల ఆ సూర్యుడు కూడా నియమం ప్రకారం తిరుగుతున్నాడు, వాయువు నియమం ప్రకారం ఉంటున్నాడు. వాయువు లేకపోతే మనం బతుకుతామా? సూర్యుడు లేకుండా బతకగలమా? నీళ్లు లేకుండా బతకగలమా? నేల లేకుండా బతకగలమా? అంటే పంచభూతాల మీద ఆధారపడి ప్రతి ప్రాణి ఉంటుంది, మనుషులనే కాదు ఇతర ప్రాణులు కూడా అంతే. పృథివీ, ఆపహ, తేజో, వాయు, ఆకాశాలు, ఈ 5 కూడా మహాభూతాలు, పంచభూతాలుగా చెప్తారు. భూతం అంటే ప్రాణి అని అర్థం, ప్రాణం ఇచ్చేవి కాబట్టి వాటికి భూతం అని పేరు పెట్టారు. భూతాలు దయ్యాలు ఇవి కావు, తెలుగులో చెప్తున్నాయి భూతాలు దయ్యాలు కాదు, భూతం అంటే ప్రాణి అని అర్థం.